మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఇది ఇది ఎలా మనం ఈ ఈ ఎస్ఏ క్లాసెస్ని మీరు ఎలా వాడాలి అనే పర్స్పెక్టివ్లో ఈ పర్టికులర్ క్లాస్ ఉంటుంది. దానితో పాటు పీస్ అండ్ రివాల్వ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రైబల్ రివాల్వ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ల్యాండ్ రిఫార్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ యూనిఫామ్ సివిల్ కోడ్. అంటే చిన్న చిన్న టాపిక్సే. అసలు ట్రైబల్ అండ్ పీస్ అండ్ రివాల్వ్స్ రెండు కలిపి ఉంటుంది, కానీ ఈజీ అండర్స్టాండింగ్ కోసం ట్రైబల్ వేరు, పీస్ అండ్ వేరు అని చెప్పాము. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక గ్రూప్ వన్ స్థాయి పరీక్ష కన్నా ఎక్కువ మనం రాసేటప్పుడు ఎగ్జాంపుల్సే చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. మనం ఎలా ప్రూవ్ చేస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మేము మొదటి నుంచి ఎస్ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను కానీ నా కొలీగ్స్ కానీ ఎవరైతే క్లాసెస్ చెప్తున్నారో వాళ్ళకి ప్రాపర్గా నేనైతే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్స్ మీద ఎవిడెన్సెస్తోని మనము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మీరు స్టూడెంట్స్ రాసినా కూడా మీరు ఎగ్జాంపుల్స్తో రాస్తేనే మీకు మార్క్స్ ఎక్కువ పడతాయన్నమాట. సో యాక్చువల్లీ మేము ఒక 60 టాపిక్స్ అనుకున్నాం మనం. 60 టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ద క్లాస్, 40 టాపిక్స్ పీడిఎఫ్ అని. సో ఓవరాల్గా 62 టాపిక్స్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, అండ్ నియర్లీ 43 పీడిఎఫ్స్, 43 డిఫరెంట్ పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా మీ దగ్గర 105 జనరల్ ఎస్ఏ టాపిక్స్ ఉంటాయి. కానీ ఈ 105 జనరల్ ఎస్ఏ టాపిక్స్లో నాకు ఖచ్చితంగా తెలుసు, ఈ 105 జనరల్ ఎస్ఏ టాపిక్స్లో నుంచి ఒక 40 టాపిక్స్ మనకు జనరల్ స్టడీస్లో కవర్ అవుతుంది, 50 టాపిక్స్ దాకా జనరల్ స్టడీస్లో కవర్ అవుతుంది, ఒక 15 ఆన్సర్ల దాకా మీరు రాసి రావచ్చు. ఈ 105 టాపిక్స్ మీరు ప్రాపర్గా చదువుకున్నా కూడా ఏదో విధంగా ఒక 15 ఆన్సర్లు అయితే రాసి రావచ్చు. అంటే ఒక పేపర్ మీరు రాసి రావచ్చు అన్నమాట, అది ఏ సందర్భంలోనైనా సరే. సో ఒకసారి నేను మీకు క్లారిటీ ఇచ్చి నేను ముందుకెళ్తాను. సో మేము ఫస్ట్గా మేము స్టార్ట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్, సో ఈ ముగ్గురు ఫ్యాకల్టీస్ అనుకున్నాము, ఈ ముగ్గురు ఫ్యాకల్టీస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్యాకల్టీస్ని మేము మార్చలేదు, ముగ్గురు ఫ్యాకల్టీసే క్లాసెస్ చెప్పారు. రెండోది ఫస్టే డిసైడ్ చేశాము ఏమేమి టాపిక్స్ చెప్పాలనుకున్నాము, ఆ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ కూడా ఇచ్చాము. ఇవే టాపిక్స్ డిస్కషన్ అయ్యాయా లేదా అనే క్లారిటీ కూడా నేను ఇస్తాను. ఇవే టాపిక్స్ డిస్కషన్ అయ్యాయా లేవా? సో కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్, డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఇది కొంచెం ఎక్కువ వర్కౌట్ చేయడం జరిగింది, డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ హెచ్ఆర్డీ, ఇలా 60 ఎస్ఏస్ మేము చేస్తామని చెప్పాము. ఫర్ ఫాలోయింగ్ 40+ ఎస్ఏస్ మీకు పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుందని అన్నాము. సో ఓవరాల్గా 45 పీడిఎఫ్స్ దాకా ఇస్తున్నాము. సో ఇవి ఎక్స్ట్రా మిసిలీనియస్ టాపిక్స్ మీకు మేము ఇచ్చేదన్నమాట. ఎస్ఏ కంక్లూజన్, సో ప్రతి బ్యాచ్కి దాదాపు ఇలానే చేయాలనుకుంటాము, కానీ కొన్ని సందర్భాలలో కొందరు ఫ్యాకల్టీస్ వల్ల డిలే అవుతూ ఉండొచ్చు. బట్ మా ఎఫర్ట్ అయితే అకాడమీ తరపు నుంచి కానివ్వండి, లేకపోతే ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి కానివ్వండి, మేము సాధ్యమైనంత వరకు ఏమేం ప్రామిసులు చేశామో ఆ ప్రామిసులు ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని మా 100% మేము ఎఫర్ట్ పెడతాం. కొన్ని సందర్భాలలో ఫ్యాకల్టీస్ కొంచెం అటు ఇటు ఇబ్బంది పెట్టడం వల్ల తప్పించి మేమైతే మా తరపు నుంచి ఎఫర్ట్స్లో కానివ్వండి, క్వాలిటీ డెలివరీ ఆఫ్ సర్వీసెస్లో కానివ్వండి, ఏ ఫ్యాకల్టీతో చెప్పాలని మీకు ముందు చెప్తామో అదే ఫ్యాకల్టీతో చెప్పడానికి మేము 100% ప్రయత్నిస్తామన్నమాట. సో ఇప్పుడు ఎస్ఏ కంక్లూజన్లో మీరు చూసినట్టయితే ఫస్ట్ టాపిక్ కాంటెంపరీ సోషల్ ఇష్యూస్లో ఫుడ్ సెక్యూరిటీ అండ్ డెసర్టిఫికేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ చేసామా లేదా? మనం ఫుడ్ సెక్యూరిటీ చేసాం, డెసర్టిఫికేషన్తో స్టార్ట్ చేశాము. రెండోది ఉమెన్ ఇష్యూస్తో స్టార్ట్ చేశాము. మూడోది చైల్డ్ లేబర్ జువెనైల్ డిలిక్వెన్సీ ప్రాపర్గా చేశాము. చైల్డ్ మ్యారేజ్ మధ్యలో చేశాము, చైల్డ్ మ్యారేజ్ ఏజ్ ఫ్రమ్ 2018 to 2021. మాల్ న్యూట్రిషన్ అండ్ శానిటేషన్ చేశాము. అర్బనైజేషన్ అర్బన్ ఫ్లడ్డింగ్, కరెంట్ అఫైర్ అది వరకు చేశాము. మిటిగేషన్ ఆఫ్ డిజాస్టర్స్ని ప్రాపర్గా చేశాము. ఫ్రీబీస్ అండ్ సబ్సిడీస్, ఆ ఫ్రీబీస్ అంటే ఏంటి సబ్సిడీస్ అంటే ఏంటో చేశాము. సుసైడ్స్ అండ్ డిప్రెషన్ చేశాము. యూత్ స్పోర్ట్స్ అండ్ డ్రగ్స్ చేశాము. ఈ 10 టాపిక్స్ మీకు ముందుగా చెప్పాము, బ్యాచ్ స్టార్ట్ కాకముందు ఈ 10 టాపిక్స్ డిస్కషన్ జరిగింది. ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, ఫార్మర్స్ ఆర్ రీజన్ బిహైండ్ 3 times మీల్, శ్రవణ్ సార్ గారు చెప్పింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, టూరిజం సెక్టరు, సర్వీస్ సెక్టరు, రూరల్ డెవలప్మెంట్, పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఫుడ్ సెక్యూరిటీ, ఇంక్లూజివ్ గ్రోత్ వరకు శ్రవణ్ సార్ చెప్పారు మనం ముందు అనుకున్నట్టు. తర్వాత డిజిటల్ ఎకానమీ ఒకటి యాడ్ అయింది, తర్వాత డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ ఒకటి యాడ్ అయింది, బ్లూ ఎకానమీ ఒకటి యాడ్ అయింది. సో ఇందులో 10 topics మనం 12 topics చేయడం జరిగింది అన్నమాట, ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్లో. సెక్షన్ 2 డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ చూసుకుంటే
కోయిలీషన్ పాలిటిక్స్, ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కోయిలీషన్ పాలిటిక్స్ కాబట్టి కోయిలీషన్ పాలిటిక్స్. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఎప్పటికైనా డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్సే. యాంటీ డిఫెక్షన్ లా, ఇప్పుడు మన తెలంగాణనే ఎగ్జాంపుల్, కడియం శ్రీహరి మీద కేసు వేశారు యాంటీ డిఫెక్షన్ లా కింద, అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సో యాంటీ డిఫెక్షన్ లా, ఫెడరలిజం ఇన్ ఇండియా, ఫ్రీబీస్ ఏ పాత్ టు ప్రాస్పిరిటీ ఆర్ పవర్టీ. నేను చెప్పిన ఫ్రీబీస్ అండ్ సబ్సిడీస్ వేరు, ఈసారి చెప్పినటువంటి ఫ్రీబీస్ ఈ కాంటెక్స్ట్ వేరు. ఇది ఎకనామికల్ కాంటెక్స్ట్, అది సోషల్ కాంటెక్స్ట్లో ఉండే. రోల్ ఆఫ్ జుడిషియరీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, యాక్టివిజం ఆర్ ఓవర్ రీచ్. రీసెంట్లీ హై లెవెల్ కమిటీ ఆన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్, సైమల్టేనియస్ ఎలక్షన్, నిన్న 15 ఆగస్టు రోజు కూడా మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ రెండింటి మీద ఎక్ససివ్ ఫోకస్ చేశారు ఆయన 98 మినిట్స్ స్పీచ్లో. ఒకటేమో సెక్యులర్ సివిల్ కోడ్ అన్నారు, రెండోదేమో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని అన్నారు. సో ఈ రెండు కారణాలతోని మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనకి నవంబర్లో ఎలక్షన్స్ అయింది, అక్టోబర్ నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏం పని జరగలేదు. డిసెంబర్ జనవరి కొంచెం పని జరుగుతుంది అనగానే ఫిబ్రవరిలో మళ్ళీ కోడ్ వచ్చింది. డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే 9 నెలలు ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో. ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి మనకి? ఒకటేమో రాష్ట్ర ఎలక్షన్లు అని చెప్పేసి 4 నెలలు ఎలాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీ జరగలేదు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ అని చెప్పేసి ఇంకో 4-5 నెలలు ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. అదే తోటి ఆంధ్రప్రదేశ్లో ఏమైంది, 2 ఎలక్షన్స్ ఒకటేసారి జరగడం వల్ల ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే 4 నెలలు మాత్రమే వాళ్ళకి డెవలప్మెంట్ జరగలేదు. సో మనకేమో 9 నెలల డెవలప్ అంటే తెలంగాణ ప్రాంతానికి ఏమో 9 నెలల వరకు డెవలప్మెంట్ జరగలేదు, అదే ఆంధ్ర ప్రాంతానికి 4 నెలలు. అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఒక అడ్వాంటేజ్ మన కళ్ళ ముందు కనబడుతుంది, ఒక 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 మంచి పాజిటివ్ పాయింట్ మన కళ్ళ ముందు ఒక ఎగ్జాంపుల్తో పాటు మనకు కనబడుతుంది. సో అందుకోసం ఇది మేము పెట్టిన టాపిక్. ఇది 30 ఇయర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ టు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ 30 ఇయర్స్ కదా, 1993 ఆగస్ట్ ఏప్రిల్ 24 ఇంప్లిమెంట్ అయింది. సో ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. 30 ఇయర్స్ ఆఫ్ పంచాయతీరాజ్, పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా అండ్ రిజర్వేషన్ సిస్టమ్స్ ఇన్ ఇండియా, ఇలా 10 టాపిక్లు డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ మీద డిస్కషన్ జరగడం జరిగింది. హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, ఇది కొంచెం టిపికల్. సో ఎక్కువ ఎంఫసైజ్ చేయడం జరిగింది. యూనిటీ అండ్ డైవర్సిటీ ఎక్స్పెక్టెడ్ టాపిక్, సో యూనిటీ అండ్ డైవర్సిటీ ఒకటి జరిగింది. భారత న్యాయ సంహిత ఈజ్ అగేన్స్ట్ బ్రిటిష్ లెగసీ, అది డిస్కషన్ జరిగింది. ల్యాండ్ రిఫార్మ్స్, యూనిఫామ్ సివిల్ కోడ్, ట్రైబల్ రివాల్వ్స్, పీస్ అండ్ రివాల్వ్స్, అండర్స్టాండింగ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, వాట్ వీఆర్ బికాస్ ఆఫ్ అవర్ హిస్టరీ, హిస్టారికల్ అనాలిసిస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ కల్చర్ ఇన్ కంపారిజన్ విత్ కాంటెంపరీ ఇండియన్ కల్చర్, అండర్స్టాండింగ్ ఇండియన్ కల్చర్ ఫిలాసఫీస్ విత్ హెల్త్ కేర్ పర్స్పెక్టివ్, ఆయుష్. ఇది హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా పర్స్పెక్టివ్లో. సెక్షన్ 3 డెవలప్మెంట్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జరిగింది, సైబర్ సెక్యూరిటీ జరిగింది, డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ జరిగింది, డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నానో టెక్నాలజీ, న్యూక్లియర్ ఎనర్జీ, బయోటెక్నాలజీ, క్లైమేట్ చేంజ్ ఇనిషియేటివ్స్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్, ఒక్కొక్కటి ఒక్కొక్క డిస్టింక్ట్. ఇది మీకు ఎస్ఎన్టీలో కూడా యూజ్ అవుతుంది ఇదే కంటెంట్. సెక్షన్ 3లో HRDలో ఛాలెంజెస్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ఛాలెంజెస్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ఎడిటెక్ సెక్టర్. ఇప్పుడు ఎడిటెక్ సెక్టర్ 2020-2021లో బూమింగ్లా ఉండనమాట. ఎవరైనా కూడా ఎడిటెక్ సెక్టర్లోకి రావాలని అన్నారు. కానీ ఇప్పుడు బైజూస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. నెక్స్ట్ పైప్లైన్లో ఎవరున్నారు? అనకడమే ఉంది పైప్లైన్లో. సో ఎడిటెక్ సెక్టర్ ఎప్పటికి కూడా ఆఫ్లైన్ సెక్టర్ని కానీ ఎప్పుడైనా కూడా ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అది ఆల్టర్నేటివ్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ బైజూస్ కొలాప్స్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ అనకడమీ కొలాప్స్ అవ్వడానికి రెడీగా ఉంది. అందుకోసం ఇంపార్టెంట్ ఎడిటెక్ సెక్టర్ ఇన్ ఇండియా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 18th ఎడిషన్ గ్లోబల్ జెండర్ గ్యాప్, ఎందుకంటే మన రేవంత్ రెడ్డి వెళ్ళొచ్చాడు కాబట్టి. హెల్త్ సెక్టర్ ఇండియా వెరీ ఇంపార్టెంట్. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, పేపర్ లీకేజెస్ జరుగుతుంది, అది హ్యూమన్ రిసోర్స్ కిందనే. స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, సోషల్ మీడియా అండ్ హ్యూమన్ డెవలప్మెంట్, ఇలా ఎన్ని టాపిక్స్లు అయితే డిస్కషన్ అయితే చేయడం జరిగింది. సో ఓవరాల్గా 62 టాపిక్ల డిస్కషన్ మీకు క్లాస్ రూమ్లలో 31 సెషన్స్తో మీకైతే 62 ఎస్సేస్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. వాటి PDFs కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకరోజు అటు ఒకరోజు ఇటు అవుతుంది. ఎందుకు అని అంటే తెలుగు ట్రాన్స్లేషన్కి వెళ్ళినప్పుడు అది కొంచెం డిలే అవుతుంది. ఎందుకనంటే మనం టైప్ సాధ్యమైనంత వరకు టైప్ రైటర్తో టైప్ చేపిస్తున్నాం కాబట్టి కొంచెం డిలే అవుతుంది. సో రెండు కలిపిద్దామన్న ఉద్దేశంతోనే మేము ఆపాము. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళకి ఇస్తే తెలుగు వాళ్ళు మా వాళ్ళకి ఇస్తున్నాం మాకు ఇవ్వట్లేదు అని అంటున్నారు కాబట్టి అవి రెండు కలిపి ఇవ్వడం కోసం మేము తీసుకున్నాము. బట్ రేపో ఎల్లుండికో మీకు వచ్చేస్తాయి. ఇంకో 42 ఎస్సేలు రేపటికి ఎల్లుండి కల్లా ఇండివిజువల్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎస్సే ప్రోగ్రామ్. ఇది ఎలా చేయాలి? మీరు ఇక ముందు మీరు ఏం చేయాలి అని అంటే బెస్ట్ పాలసీ ఏంటంటే సెప్టెంబర్ 1 వరకు సాధ్యమైనంతగా సెప్టెంబర్ 1 నుంచి కొంచెం ఏవైతే చిన్న చిన్న టాపిక్స్ చిన్న చిన్న క్లాసెస్ ఏవైతే మిగిలిపోయాయో ఆ చిన్న చిన్న క్లాసెస్ వినడం చేయండి. కానీ సెల్ఫ్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్.
సెప్టెంబర్, ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి యూ షుడ్ ఫోకస్ ఓన్లీ ఆన్ సెల్ఫ్ ప్రిపరేషన్. నేనే చెప్తున్నాను, ఎక్కడ ఏ కోర్సు ఎక్కడ జాయిన్ అవ్వడం అవసరం లేదు. మీరు మీరు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి రికార్డెడ్ వీడియోస్ పెట్టుకోండి, రికార్డెడ్ వీడియోస్ పెట్టుకొని మీ అందుబాటులో ఉన్నప్పుడు టకాటకా ఫాస్ట్ 1x మీద చూసుకుంటూ సెల్ఫ్ ప్రిపరేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే మాత్రం మీకు లాభం ఉంటుంది. ఎగ్జామ్స్ రాయండి, సాధ్యమైనంత వరకు ఎగ్జామ్స్ రాయండి. ఇంకా చెప్పాలి అని అంటే డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కన్నా సెక్షనల్ టెస్ట్కి ఒక 5 రోజులు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి 5వ రోజు గట్టిగా ఇవ్వండి. ఎందుకంటే డైలీ డైలీ ఇస్తే మీకు ఆ 3 క్వశ్చన్లు రాయడం కోసం 1 గంట, తర్వాత రాసిన తర్వాత 1/2 గంట 2 గంటలు వేస్ట్ అవుతుంది. సో ఒక 5 రోజులు ప్రాపర్ ఎఫర్ట్ పెట్టేసి ఒక సెక్షనల్ టెస్ట్ రాయండి. అలా 3 సెక్షనల్ టెస్ట్ రాసి 4వది ఫుల్ లెంత్ టెస్ట్ రాయండి. అలా అలా మీరు సెప్టెంబర్ అక్టోబర్ నెలలు ప్రాపర్గా వాడుకుంటే మాత్రం మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎస్సే లాగానే కాకుండా అదొక జనరల్ స్టడీస్ లాగా, ఇది వేరే సబ్జెక్టులు కూడా నేను వాడే విధంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ చూసామనుకోండి, హిస్టరీ చూసామనుకోండి, ప్రతిదానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉండేలాగా మనం ఎవాల్యుయేటర్కి చూపెట్టాలి. ఏ ప్రశ్న అడిగినా కూడా ఆ ప్రశ్నలో పర్పస్ ఉంది, ఆ ప్రశ్నలో పర్పస్ ఉందని కనుక మనం రాస్తే ఏమవుతుంది అంటే ఎవాల్యుయేటర్కి, ఓహో ఈ మనిషి ప్రతి ఒక్కటి సిగ్నిఫికెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తున్నాడు, ఈ మనిషి ప్రతి ఒక్కటి కాంటెంపరీ రిలెవెంట్గా లింక్ చేస్తున్నాడు, అంటే క్వశ్చన్ ఆధారంగా కాంటెంపరీకి లింక్ చేస్తున్నాడు, సో ఈయన దగ్గర మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందని తెలిస్తే ఎవరైనా మార్క్స్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఎస్సేలో ఎక్కువగా ఉండాలి. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఎస్సే. మిగిలిపోయిన టాపిక్స్ ఏంటంటే ఈరోజు మనము ల్యాండ్ రిఫార్మ్స్ ఒకటి, ఇదే మీకు ఎకానమీ ప్రకారంగా యూజ్ అవుతుంది, తెలంగాణ మూమెంట్ ప్రకారంగా యూజ్ అవుతుంది, తెలంగాణ హిస్టరీ ప్రకారం కూడా యూజ్ అవుతుంది. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, తెలంగాణకి ల్యాండ్ రిఫార్మ్స్ అంటూ ఏం లేదు, ఆంధ్రప్రదేశ్కి ఉంది. తెలంగాణకి ల్యాండ్ రిఫార్మ్స్ అంటూ ఏం లేదు, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కి ల్యాండ్ రిఫార్మ్స్ ఉంది. కోనేరు రంగారావు కమిటీ అంట, అది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇచ్చారు వాళ్ళు. కొన్ని చట్టాలు ఉన్నాయి, సీలింగ్ యాక్ట్లు ఉన్నాయి, టెనెన్సీ యాక్ట్లు ఉన్నాయి, అవి ఎలా గుర్తుంచుకోవాలన్న కాంటెక్స్ట్లోనే నేను చెప్తాను ల్యాండ్ రిఫార్మ్స్. సో ల్యాండ్ రిఫార్మ్స్ 2 రకాలు, భారతదేశంలో జరిగినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ తెలంగాణలో అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ల్యాండ్ రిఫార్మ్సే. తెలంగాణకు సంబంధించి ఎలాంటి ల్యాండ్ రిఫార్మ్స్ జరగలేదు, కానీ కేసీఆర్ ఒక ప్రామిస్ చేసి దాన్ని ఎట్లాగూ కుంగలో దొక్కాడు. ఏంటది, ఏమని ల్యాండ్ రిఫార్మ్ చేశాడు, ఎస్సీలకి 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, అదొకటే ల్యాండ్ రిఫార్మ్ అని అన్నాడు, అది కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు. సో దెర్ ఇస్ నో ల్యాండ్ రిఫార్మ్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ తెలంగాణ. ఏవైతే ల్యాండ్ రిఫార్మ్స్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉండేనో అదే ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తుంది, అదే తెలంగాణకి వర్తిస్తుంది, అది నిజం. సో ల్యాండ్ రిఫార్మ్స్ ఏమైంది హిస్టారికల్గా చూసుకుంటే మీకు తెలిసిందే, జమీందారీ సిస్టమ్, రయత్వారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్ అనే 3 ల్యాండ్ రెవెన్యూ పాలసీస్తోని బ్రిటిష్ ఇండియాలోకి ప్రవేశపెట్టిందనమాట. ఒకటేమో జమీందారీ సిస్టమ్, ఇంకోటేమో పర్మనెంట్ సెటిల్మెంట్, ఇంకోటేమో రైతువారీ సెటిల్మెంట్, ఇంకోటేమో మహల్వారీ సిస్టమ్. ఈ 3 పెద్ద రిఫార్మ్స్ తీసుకొని వచ్చింది. ఈ 3 రిఫార్మ్స్ ఏమైంది అని అంటే ల్యాండ్ అంతా కూడా ఫ్యూ ల్యాండ్ లార్డ్స్, కొంతమంది ల్యాండ్ లార్డ్స్ దగ్గర మాత్రమే అది కాన్సన్ట్రేట్ అయిందనమాట, కొంతమంది దగ్గరే కాన్సన్ట్రేట్ అయింది. సో ఫ్రీడమ్ వచ్చిన తర్వాతనైనా, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాతనైనా సరే, ఈ ఎవరి దగ్గర అయితే ఎక్సెసివ్గా ల్యాండ్ అయితే కాన్సన్ట్రేట్ అయి ఉందో అది అందరికీ డివైడ్ అవుతాయి. ముఖ్యంగా ల్యాండ్ లెస్ పీపుల్కి, ల్యాండ్ లెస్ అగ్రికల్చర్ లేబరర్స్కి ఇది ప్రాపర్గా డివైడ్ అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ల్యాండ్ రిఫార్మ్స్ అయితే తీసుకొని వచ్చాము. సో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ఏమేమి వచ్చాయి ఇండిపెండెన్స్ తర్వాత, ఈ కాంటెక్స్ట్లో చూస్తాం మనం. ఫస్ట్ ఇంట్రడక్షన్, ద ఎక్స్ప్లాయిటేటివ్ పాలసీస్ ఆఫ్ బ్రిటిష్ రూలర్స్ అండ్ ద ఫ్యూడల్ సిస్టమ్ లెడ్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ల్యాండ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫ్యూ, కొద్ది చేతుల కొంతమంది చేతుల్లోనే కాన్సన్ట్రేట్ అయి ఉంది ఈ ల్యాండ్. దిస్ లెడ్ టు కంప్లీట్ డిక్లైన్ ఇన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. దీనివల్ల ఏమైంది, అగ్రికల్చర్ డెవలప్మెంట్ దెబ్బతింది, సోషల్ ఇనిక్వాలిటీస్ కూడా పెరిగిపోయాయి. ఎందుకు అని అంటే ల్యాండ్ అంతా కూడా కొద్దిమంది దగ్గరనే ఉండే, ఆ కొద్దిమంది కొంతమంది అగ్రికల్చర్ చేసేవాళ్ళు, వాళ్ళు చేయకనే పోయేటోళ్ళు. సో దానివల్ల అగ్రికల్చర్ గ్రోత్ రేట్ కూడా లేదు, దానివల్ల సోషల్ ఇనిక్వాలిటీస్ కూడా వచ్చేసాయి. దేనివల్ల, కొద్దిమంది దగ్గర ఫోకస్ అవ్వడం వల్ల. దిస్ కంటెంట్ టర్న్డ్ ఇన్ టు స్ట్రగుల్స్, అలా ఏదైతే ఉందో ఆ డిస్కంటెంట్తోని, ఆ ఏదైతే ఆ ల్యాండ్ కొంతమంది దగ్గర ఉందన్న ఉద్దేశంతోనే దెర్ ఇస్ స్ట్రగుల్ ఫర్ ల్యాండ్ రైట్స్, రెబెలియన్స్ అండ్ రెవల్యూషన్స్. టు రెక్టిఫై ద సిట్యువేషన్ గవర్నమెంట్ ఇంప్లిమెంటెడ్ ల్యాండ్ రిఫార్మ్. సో ఇలా డిస్కంటెంట్తో ఉన్నటువంటి భారత ప్రజలు, డిస్కంటెంట్తో ఉన్నటువంటి ఫార్మర్స్, డిస్కంటెంట్తో ఉన్నటువంటి అగ్రికల్చర్ లేబరర్స్, వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం స్వతంత్ర భారతంలో మనం దేంతో వచ్చాము అనంటే ల్యాండ్ రిఫార్మ్స్తో వచ్చాం. అలా ఇంట్రడక్షన్ రాసుకుంటాం మనం.
ల్యాండ్ రిఫార్మ్స్ ఏమేమి ఉంది, సో అలా వచ్చింది. సో ల్యాండ్ రిఫార్మ్స్కి ఇన్కమ్ ఫేసెస్ ఏంటి, అందులో ఏమేమి ఉన్నాయి? సిస్టమాటిక్ చేంజెస్ డిజైన్ టు అడ్రస్ ల్యాండ్ ఓనర్షిప్ ఇన్ఈక్వాలిటీస్, ప్రమోట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, రెండు ల్యాండ్ ఇన్ఈక్వాలిటీస్, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, సోషల్ ఇన్ఈక్వాలిటీస్, ఈ మూడింటిని అడ్రస్ చేస్తూనే అగ్రికల్చర్ గ్రోత్ రేట్ కూడా జరగాలి. అగ్రికల్చర్ గ్రోత్ అందరూ ఈ రోజు మేము ఏమనుకునే వాళ్ళమంటే ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ కోసమే ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చింది, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అడ్రస్ చేయడం కోసమే ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చింది. దానితో పాటు అగ్రికల్చర్ కూడా, ఇప్పుడు 10 మంది దగ్గర ఒక్కొక్క ఎకరం ఉందనుకోండి, నా ఒక్కని దగ్గర 10 ఎకరాలు ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నేను 10 ఎకరాలతో ఫోకస్ చేయకపోవచ్చు ఎందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి. కానీ ఒక్కొక్కరి దగ్గర కొంచెం కొంచెం ఉందనుకోండి, ఆయనకు అదే ఎక్కువ కాబట్టి అది ప్రాపర్గా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అగ్రికల్చర్ డెవలప్మెంట్ కూడా జరగాలి అంటే ల్యాండ్ రిఫార్మ్స్ జరగాలి, సోషల్ ఇన్ఈక్వాలిటీని అడ్రస్ చేయాలి, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీని అడ్రస్ చేయాలి, ఇవి రెండింటితో పాటు అగ్రికల్చర్ గ్రోత్ కూడా పెరగాలి అని అంటే ల్యాండ్ రిఫార్మ్స్ ఎంతైనా అవసరమని మనము స్వతంత్ర భారతదేశంలో మనము కంక్లూజన్కి వచ్చాము. బై ప్రొవైడింగ్ ల్యాండ్ రైట్స్ టు ల్యాండ్లెస్ పూర్, ఇంప్లిమెంటింగ్ ఎకనామిక్ అండ్ సోషల్ రిఫార్మ్స్, ల్యాండ్ రిఫార్మ్స్ ఏమ్ టు రీస్ట్రక్చర్ ద రూరల్ ఎకానమీ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్విటీ అండ్ జస్టిస్. అలా ఒక ఇంట్రడక్షన్, దేనికైనా కూడా ఇదే ఇది ఇలాంటి బాడీ పెట్టుకోండి. ఎందుకు అది అవసరము, దాన్ని దేన్ని అడ్రస్ చేయడం కోసం దాన్ని మనం తీసుకొని వస్తున్నాము. సో ఓహో దీనికోసం మనం ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొని వస్తున్నాము అని చెప్పేసి ఇంట్రోలో మనం చెప్తాం. చెప్పి ఫైనల్గా మన టార్గెట్ ఏంటంటే ఈక్విటీ అండ్ సోషల్ జస్టిస్ని ఎన్షూర్ చేయాలి. ఈక్విటీ అండ్ సోషల్ జస్టిస్ని ఎన్షూర్ చేయాలి అని అంటే మాత్రం ల్యాండ్ రిఫార్మ్స్ అనేది మాత్రం ఖచ్చితంగా అవసరము అని చెప్పేసి ఒక ఇంట్రో రాసుకుంటాం. రాసుకున్న తర్వాత యునైటెడ్ నేషన్ ఏం చెప్పింది, ఒక టెక్నికల్ డెఫినేషన్ అనుకుంటాం కదా మనం ప్రతిదానికి, యునైటెడ్ నేషన్ ఏం చెప్పింది, ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పింది, ల్యాండ్ రిఫార్మ్స్ బై కార్ల్ మార్క్స్ ఏమని చెప్పారు, యునైటెడ్ నేషన్ ఏమని చెప్తుంది అంటే ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్ ఏంటి, ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్మాల్ మార్జినల్ అండ్ అగ్రికల్చర్ లేబరర్స్. ల్యాండ్ రిఫార్మ్స్ ఎప్పటికైనా ఇంపార్టెంటే, దానివల్ల ఎవరి యొక్క హక్కులు మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అని అంటే స్మాల్ మార్జినల్ అండ్ అగ్రికల్చర్ లేబరర్స్ యొక్క హక్కులని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు, వాళ్ళకి మనం ఈక్వాలిటీ ఇవ్వచ్చు అని యునైటెడ్ నేషన్ కూడా చెప్పింది. చూడండి, ల్యాండ్ రిఫార్మ్స్ అనే ప్రోగ్రామ్ ఓన్లీ ఇండియాకు సంబంధించింది అంటే అది ఖచ్చితంగా కాదు. చైనాలో ఇంకో భయంకరమైనటువంటి జమీందారీ సిస్టమ్స్ ఉండే, చైనాలో మొత్తం ఊర్లు ఊర్లు మండలాలు మండలాలు ఒకని కిందనే ఉండేటివి అన్నమాట. చైనాలో భయంకరమైనటువంటి ఫ్యూడల్ సిస్టమ్ ఉండే, చైనాలో వెనుజువేలాలో ఫ్యూడల్ సిస్టమ్ ఉంది, లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఫ్యూడల్ సిస్టమ్ ఉంది. సో ఇండియాకే సంబంధించింది కాదు ల్యాండ్ రిఫార్మ్స్, ప్రతి కంట్రీకి ల్యాండ్ రిఫార్మ్స్ జరగాల్సిన అవసరం ఉండే కలోనియలిజం అయిపోయిన తర్వాత. సో అందుకే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కూడా గ్రహించింది దాని యొక్క ఇంపార్టెన్స్, గ్రహించి ఏమని చెప్పింది అంటే ల్యాండ్ రిఫార్మ్స్ ఎంతైనా ఇంపార్టెంటే దాన్ని కాంప్రమైజ్ చేసుకోవద్దు మనము. సో దానివల్ల ఎవరు బెనిఫిట్ అవుతారు ముఖ్యంగా అంటే స్మాల్ అండ్ మార్జినల్ అండ్ రైతు కూలీలు, వీళ్ళు బెనిఫిట్ అవుతారు. ప్లానింగ్ కమిషన్ ఏమని చెప్పింది, ల్యాండ్ రిఫార్మ్స్ యాజ్ రిఫార్మ్స్ అండర్టేకెన్ ఆన్ ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. ఇది దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది ప్లానింగ్ కమిషన్ డెఫినేషన్లో, అగ్రికల్చర్ డెవలప్మెంట్ జరగాలన్నా కూడా ల్యాండ్ రిఫార్మ్స్ జరగాల్సిందే. అంటే ఒక్కొక్క కాంటెక్స్ట్లో ఒక్కొక్కటి తీసుకున్నాం మనం. వాళ్ళు ఏమన్నారు, స్మాల్ మార్జినల్ అగ్రికల్చర్ లేబరర్స్కి మంచి జరగాలి అని అంటే ల్యాండ్ రిఫార్మ్ జరగాలని ఎవరు చెప్పిండ్రు, యునైటెడ్ నేషన్ చెప్పింది. ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పింది, అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రాపర్గా జరగాలి అని అన్నా కూడా ఎవరు దాన్ని ఏం జరగాలి, ల్యాండ్ రిఫార్మ్స్ జరగాలి. సో ప్లానింగ్ కమిషన్ ఏమో అగ్రికల్చర్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏమో స్మాల్ మార్జినల్ అండ్ అగ్రికల్చర్ లేబరర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది. కార్ల్ మార్క్స్ ఏమని చెప్పాడు, జమీందారీ సిస్టమ్ డ్యూరింగ్ ద బ్రిటిష్ ఎరా వాస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద బ్రిటిష్ ల్యాండ్ ఓనింగ్ సిస్టమ్, రైతువారీ సిస్టమ్ మిర్రర్ ద ఫ్రెంచ్ పీసెంట్ ప్రొపరేటరీషిప్ సిస్టమ్. సో మొత్తం ఏవైతే రైతువారీ సిస్టమ్ ఉందో, ఏదైతే జమీందారీ సిస్టమ్ ఉందో, మీరు ఏవైతే తీసుకొని వచ్చారో భారతదేశంలో, కార్ల్ మార్క్స్ ఆయన ఉద్దేశంలో అంటే ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్, హిస్ థాట్ పర్స్పెక్టివ్, ఆయన థాట్ పర్స్పెక్టివ్లో ఏంటంటే మీ యొక్క కలోనియలిజానికి సింబల్ జమీందారీ సిస్టమ్, రైతువారీ సిస్టమ్, మీ దగ్గర ఎస్టేట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఫ్రెంచ్ సిస్టమ్, ఆ ఎస్టేట్ సిస్టమ్కి సింబలే రైతువారీ సిస్టమ్ అని మనము మూడు డిఫరెంట్ కాంటెక్స్ట్లో మనం అర్థం చేసుకున్న తర్వాత, కానీ ఏమైంది, అవేర్నెస్ వచ్చింది. సో స్వతంత్రం రాకముందు నుంచి కూడా మెల్లిమెల్లి కార్ల్ మార్క్స్ అదే మాట్లాడాడు. ఏమన్నాడు, బర్గ్వాయిస్ వర్సెస్ ప్రొలెటరేట్, కార్ల్ మార్క్స్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఏముంటుంది అంటే బర్గ్వాయిస్ వర్సెస్ ప్రొలెటరేట్. ప్రొలెటరేట్ అంటేనేమో వర్కింగ్ క్లాస్ అగ్రికల్చర్ లేబరర్స్, ఎప్పుడైనా కూడా ప్రొలెటరేట్ బర్గ్వాయిస్ మీద యుద్ధం చేస్తారు. బర్గ్వాయిస్ అంటేనేమో క్యాపిటలిస్టులు, ల్యాండ్ ఓనర్సు. సో ఈ బర్గ్వాయిస్కి ప్రొలెటరేట్కి మధ్యలో జరిగినటువంటి యుద్ధంలో బర్గ్వాయిస్ కింద పడిపోతారు. బర్గ్వాయిస్ కింద పడిపోయిన తర్వాత ప్రొలెటరేట్ ఆ ల్యాండ్ అంతా తీసుకుంటారు. ఆ ల్యాండ్ అంతా తీసుకొని వాళ్ళు మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ ఓనర్స్ అవుతారు. సో అలా
కార్ల్ మార్క్స్ 1800లోనే చెప్పాడు ల్యాండ్ రిఫార్మ్స్ గురించి. సో ల్యాండ్ రిఫార్మ్ స్టార్ట్ అవ్వాలి అని అంటే ఈ బర్గ్వాయిస్కి ప్రొలెటరేట్కి ఎప్పుడైనా యుద్ధం జరుగుతుంది, యుద్ధం జరిగినప్పుడు ప్రొలెటరేట్ అంటే కామన్ మ్యాన్, ఈ ప్రొలెటరేట్ ఏం చేస్తాడు, వాళ్ళ భూములు తీసుకొని వాళ్ళలో వాళ్ళు సమానంగా పంచుకుంటాడు. సో ల్యాండ్ రిఫార్మ్స్ అనే పదము, ల్యాండ్ రిఫార్మ్స్ అనే కాన్సెప్టు ఇండియాలో పుట్టింది కాదు, పోస్ట్ ఇండిపెండెన్స్లో పుట్టింది కాదు. ల్యాండ్ రిఫార్మ్స్ అనేది ఎప్పుడో కార్ల్ మార్క్స్ హీ గేవ్ ఇస్. సో ఎలా వచ్చింది ఈ అవేర్నెస్, ఎలా వచ్చింది మనకు? ద డిటర్మెంటల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రివేలింగ్ ల్యాండ్ సిస్టమ్స్ ఇన్ ఇండియా బికేమ్ ఇంక్రీజింగ్లీ అపారెంట్ ఇన్ ద ఎర్లీ డెకేడ్స్ ఆఫ్ 20th century. ఆర్కే ముఖర్జీ పుస్తకం ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా పబ్లిష్డ్ బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ డాక్టర్ వాకర్స్ 1899 అసెస్మెంట్ హైలైటెడ్ ద ఇన్ఎఫిషియన్సీస్ ఆఫ్ ఫ్యూడల్ సిస్టమ్ అండర్ స్కోర్డ్ అర్జెంట్ నీడ్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్. రెండు పుస్తకాలలో క్లియర్గా మెన్షన్ చేశారనమాట మొదటిసారిగా ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క అవసరం గురించి. మొదటి పుస్తకం పేరేంటి, ముఖర్జీ గారిది ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా. ఈ ముఖర్జీ గారి పుస్తకమైనటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా ఒక పుస్తకము, వాకర్ అసెస్మెంట్ అయినటువంటి 1899 అసెస్మెంట్, ఈ రెండు అసెస్మెంట్స్లో ఏమని ఉండేనంటే ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క అవసరము, ల్యాండ్ రిఫార్మ్స్ జరగాల్సిందే అని చెప్పేసి అవేర్నెస్ అనమాట. అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదా, ఫస్ట్ తెలంగాణ రావాలి అని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కదా జేఏసీలన్నీ ఫామ్ అయినాయి. అలానే ల్యాండ్ రిఫార్మ్స్ రావాలి అని అంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ కంటెంట్ రావాలి. ఆ కంటెంట్ అంటే ఒక పుస్తకం రూపంలో రావాలి. ఆ పుస్తకాలు ఏంటి, రెండు పుస్తకాలు వచ్చాయి. తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రికగ్నైజ్డ్ అగ్రీరియన్ క్రైసిస్ అండ్ బిగన్ అడ్వకేటింగ్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్. అమృత్సర్ సెషన్ ఆఫ్ 1919 సిగ్నిఫికెంట్ స్టెప్, డిమాండ్ ఫర్ ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ ఫర్ కల్టివేటర్స్. నెహ్రూ సబ్సీక్వెంట్లీ ఎంఫసైజ్ ద అబాలిషన్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్ యాజ్ ఎ క్రూషియల్ కాంగ్రెస్ ఆబ్జెక్టివ్. అమృత్సర్ సెషన్ 1919లో మొదటిసారిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దేని గురించి మాట్లాడింది, ల్యాండ్ లార్డిజంని బ్యాన్ చేయాలి అని మాట్లాడింది. మనం ఇప్పుడు ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎలా ఫామ్ అయింది, లేకపోతే స్వతంత్రం అనే ఆలోచన ఎప్పటి నుంచి పుట్టింది, కొన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనం గుర్తుంచుకుంటాం కదా, లేకపోతే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాంటి కొన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో సెషన్లోకి వచ్చినాయని అనుకుంటాం కదా. అలానే రెండు పుస్తకాల ద్వారా అవేర్నెస్ వచ్చింది ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించి. రెండు పుస్తకాల పేర్లు ఏంటి, ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, రెండోదేమో 1899 అసెస్మెంట్, ల్యాండ్ రిఫార్మ్స్ అసెస్మెంట్. మూడోది ఏంటి, 1919 అమృత్సర్ సెషన్. సో ఇందులో నెహ్రూ గారు, వెరీ పవర్ఫుల్ లీడర్ ఆఫ్ కాంగ్రెస్, ఏమన్నాడంటే ల్యాండ్ లార్డ్ని అబాలిష్ చేయాలని అన్నాడు. భూమి ఎవరికి ఇవ్వాలని అన్నాడు, కల్టివేటర్స్కి ఇవ్వాలి, అంటే దున్నేవాడితే భూమి అని ఎవరు అన్నారు, నెహ్రూ అని అన్నాడు. ఇది ఎక్కడైనా రాసుకోవచ్చు మనం, ఇప్పుడు తెలుసుకున్న పాయింట్ని దీనికే కాకుండా ఎక్కడైనా మనం రాసుకోవచ్చు. సో 1919లోనే అమృత్సర్ సెషన్లో నెహ్రూ ఎవరైతే అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్ లాగా ఉండేను ఆ సెషన్కి, ఆయన ఏమని అన్నాడు, ల్యాండ్ లార్డిజంని అబాలిష్ చేయాలి, రెండోది దున్నేవాడికే భూమి ఇవ్వాలి. కరాచీ కాంగ్రెస్ రెజల్యూషన్ ఆఫ్ 1931 వెంట్ ఫర్దర్ బై ఎక్స్ప్లిసిట్లీ కాలింగ్ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్, ఏ ల్యాండ్ మార్క్ మూమెంట్ ఇన్ ద స్ట్రగుల్ ఫర్ ల్యాండ్ జస్టిస్. ద మొమెంటమ్ కంటిన్యూడ్ విత్ 1936 లక్నో సెషన్ విచ్ అండర్స్టూడ్ ద అగ్రేరియన్ క్వశ్చన్ బై ఫార్ములేటింగ్ అన్ అగ్రికల్చర్ ఫ్లాగ్. అంటే మూడు, ఫస్ట్ సెషన్ ఎక్కడ, అమృత్సర్, రెండోది ఎక్కడ, కరాచీ సెషన్ 1931, మూడో సెషన్ ఎక్కడ, లక్నో సెషన్, ఎన్నో ఇయరు 1936. సో మొదటి సెషన్లో ఏమని వచ్చింది, ఇది మీరు అగ్రికల్చర్ సంబంధించి ఎక్కడైనా కూడా రాసుకోవచ్చు. సో ఫస్ట్ది ఏంటి, 1919లో ఏ సెషను, అమృత్సర్ సెషన్. ల్యాండ్ లార్డిజంని బ్యాన్ చేయాలి, దున్నేవాడికే భూమి ఇవ్వాలని నెహ్రూ గారే చెప్పారు. 1931లో కరాచీ సెషన్, కరాచీ సెషన్లో ఏమనుకున్నాము, జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేయాలని అన్నాము. 1936 లక్నోలో ఏమనుకున్నాము, అగ్రికల్చర్ ఫ్యాగ్ తీసుకొని వచ్చాము. అగ్రికల్చరే మెయిన్, అగ్రికల్చరే మన సింబల్ అని తీసుకొని వచ్చింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అలా మూడు సెషన్స్లో వాళ్ళు ల్యాండ్ రిఫార్మ్స్ గురించి మాట్లాడడం జరిగింది. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఓన్లీ భూముల యొక్క పంపిణీ కాదు, ల్యాండ్ రిఫార్మ్స్ అంటే అగ్రికల్చర్ సంబంధించింది కూడా, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీకి సంబంధించింది కూడా. సో ఏమేమి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ ఉండే మనకి, బ్రిటిష్ వాళ్ళు మూడు ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ తీసుకొని వచ్చారు. ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంటర్డ్ ఇండియా ఇన్ 1600 ఫర్ ట్రేడ్ అండ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ఇస్ డామినెన్స్, అల్టిమేట్లీ గెయినింగ్ పొలిటికల్ కంట్రోల్ ఆఫ్టర్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757. సబ్సిక్వెంట్లీ ద కొలోనియల్ రూలర్స్ ఇంప్లిమెంటెడ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. ఒకదాని పేరేమో జమీందారీ సిస్టమ్, రెండో దాని పేరేమో రైతువారి సిస్టమ్, మూడో దాని పేరేమో మహల్వారి సిస్టమ్. జమీందారీ సిస్టమ్ ఎవరు తీసుకొచ్చారు, లార్డ్ కార్న్ వ్యాలిస్. జమీందారీ సిస్టమ్ ఎవరు తీసుకొచ్చారు, లార్డ్ కార్న్ వ్యాలిస్. ఇదేంటి, దీనికి ఇంకో పేరేంటి, పర్మనెంట్ సెటిల్మెంట్. పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే ఏంటంటే, ఇక్కడ ఒక మధ్యవర్తి ఉంటాడు,
పర్మనెంట్ సెటిల్మెంట్. ఈ మధ్యవర్తి ఏం చేస్తాడంటే, సార్ బ్రిటిష్ వాళ్ళకి చెప్తారు అనమాట, సార్ మీరేం రిస్క్ తీసుకోకండి, నేను మీ నాకు 20 ఊర్లు నాకు అప్పచెప్పండి, ఈ 20 ఊర్లలో నీకు ఎంత కావాలో చెప్పండి, నేను అంతగానం నేను వసూలు చేసి నీకు ఇస్తా, నాకు కొంచెం కమిషన్ ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు ప్రతి 20 ఊర్లలో ఎవరైతే పెద్ద మనిషి ఉన్నాడో, ఎవరైతే లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో, ఎవరైతే అక్కడ ప్రజలు భయపడతారో అలాంటి వాళ్ళని జమీందార్ అని పేరు పెట్టి పిలవడం మొదలుపెట్టి వాళ్ళకి జమీందారీ సిస్టమ్ అని పేరు పెట్టి ఏం చేసిందనంటే, నువ్వు వసూలు చేయి, నువ్వెంత వసూలు చేస్తావో అందులో నుంచి 1/11 నాకు ఇవ్వు, అందులో నుంచి 1/11 నాకు ఇవ్వు, అంటే 1100 నువ్వు తీసుకున్నావు అనుకో, 100 రూపాయలు నాకు ఇవ్వు, 1000 రూపాయలు ఉంచుకో అని చెప్పేసి జమీందారీ సిస్టమ్ తీసుకొని వచ్చారు లార్డ్ కార్నివాలిస్. తర్వాత నెక్స్ట్ రెండోదేం కాదు, ఇదేమో 1783 ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేశారు. ఈ 1782 కానీ ఇది ఓన్లీ మద్రాస్ స్టేట్లో ఉంది, ఇండియా మొత్తం కాదు, రయత్వారే సిస్టమ్. రయత్వారే సిస్టమ్ ఏంటంటే, ఇది కొంచెం మంచి సిస్టమ్, ఫ్రెంచ్ సిస్టమ్, ఫ్రెంచ్ని కాపీ కొట్టిన సిస్టమ్. ఇదేంటంటే రైతువారీ సిస్టమ్ అంటే, బ్రిటిష్ వాడు డైరెక్ట్గా ఫార్మర్తోనే లింక్ పెట్టుకుంటాడనమాట. ఫార్మర్కి ఒక సర్టెనిటీ ఉంటుంది రైతువారీ సిస్టమ్ ద్వారా, నీ యొక్క సారవంతమైనటువంటి భూమి, నీకున్నటువంటి భూమి ఎన్ని ఎకరాల పొలం ఉందో దాని ఆధారంగా మా వాళ్ళు వచ్చి అసెస్మెంట్ చేస్తారు. అసెస్మెంట్ చేసి నీకు ఎంత ఇన్కమ్ అయితే వస్తుందో అందులో నుంచే ప్రాపర్గా సైంటిఫిక్ అసెస్మెంట్ చేసి ఇంత ట్యాక్స్ కట్టాలని చెప్తాం. నువ్వు డైరెక్ట్గా ఎవరు పే చేస్తావు ఇప్పుడు, డైరెక్ట్ బ్రిటిష్కే పే చేస్తావు అనమాట. అలాంటి సిస్టమ్ పేరు ఏంటి అంటే రాయత్వారి సిస్టమ్. ఇది మున్రో తీసుకొని వచ్చాడు, ఇదేమో కార్న్ వ్యాలీస్ తీసుకొని వచ్చిండు, ఇదేమో మున్రో తీసుకొని వచ్చిండు అనమాట. ఇలా ఇవి రెండు ముఖ్యమైనటువంటిది, ఒకటేమో జమీందారీ సిస్టమ్, ఇంకోటేమో రాయత్వారి సిస్టమ్. సో ఒకటిని కూడా మళ్ళీ చూద్దాం. ఫస్ట్ది జమీందారీ సిస్టమ్ 1793, సారీ నేను 1793 ఇది 1793 1793 బ్రిటిష్ గవర్నమెంట్ ఆక్షన్డ్ ద రైట్ టు కలెక్ట్ ల్యాండ్ రెవెన్యూస్ డ్యూ టు ఇన్సఫిషియంట్ రెవెన్యూ ఇన్ 1973 కార్న్ వ్యాలీస్ ఇంట్రడ్యూస్ జమీందారీ సిస్టమ్ పర్మనెంట్ సెటిల్మెంట్. ఇక్కడ ల్యాండ్ రెవెన్యూ ఫార్మర్స్ హెరిడిటరీ రైట్స్ ఉంటుంది, అది 30 నుంచి 40 సంవత్సరాల దాకా ఉంటుంది. ఎంత కలెక్ట్ చేసుకోవచ్చు? 1/11 కలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాల లీజ్ ఉంటుంది అది? 30 నుంచి 40 సంవత్సరాల లీజ్ ఉంటుంది. ఎప్పుడు వచ్చింది? 1793 వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? కార్న్ వ్యాలీస్ తీసుకొచ్చారు. ఎవరు అంటే మిడిల్ మ్యాన్ ఉంటాడు, ఇంటర్మీడియట్ అని ఉంటాడు, ఆ ఇంటర్మీడియట్ పేరే జమీందారు. ఇప్పుడు రాయత్వారి థామస్ మున్రో 1792, ఇలా ఒక సంవత్సరం కిందకే ఉంటుంది అనమాట 1792. కానీ ఇది ఓన్లీ మద్రాసులో ఇంప్లిమెంట్ చేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీ హిందూ ట్రెడిషన్స్కి అనుకూలంగా ఫార్మర్ విత్ కల్టివేటెడ్ ల్యాండ్ డైరెక్ట్లీ పే ట్యాక్సెస్ టు ద గవర్నమెంట్. ద ట్యాక్స్ వాజ్ డిటర్మైన్డ్ బేస్డ్ ఆన్ సాయిల్ ఫెర్టిలిటీ, ప్రొడక్షన్ అండ్ ఎక్స్పెన్సెస్. ద ట్యాక్స్ వాజ్ ఫిక్స్డ్ ఫర్ 20 to 30 years. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వరకు ఇది ఉంటుంది అనమాట. దీని పేరు ఏంటంటే రాయత్వారి సిస్టమ్. ఇది ఎక్స్క్లూజివ్ బ్రిటిష్ మోడల్, ఇది ఎక్స్క్లూజివ్ ఫ్రెంచ్ మోడల్, ఇది హిందూ ట్రెడిషన్స్కి అనుకూలంగా ఉంది. మహల్ వారి ముస్లిం ట్రెడిషన్కి అనుకూలంగా ఉంటుంది అనమాట. దీన్ని తుసల్వారి సిస్టమ్ అని అంటాము. 1883లో మెకెన్జీ ఇంట్రడ్యూస్ ది సిస్టమ్ ఇన్ రీజన్స్ లైక్ ఆగ్రా, అయోధ్య, అవధ్, ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ ఎక్కడుందో. ఇట్ అలైన్డ్ విత్ ముస్లిం ట్రెడిషన్స్. ద విలేజ్ హెడ్ మ్యాన్ కలెక్టెడ్ ట్యాక్సెస్ అండ్ పేడ్ దెమ్ టు ద గవర్నమెంట్. ల్యాండ్ ట్యాక్స్ వాజ్ డిటర్మైన్డ్ ఎవ్రీ 30 to 40 years. ద ట్యాక్స్ కలెక్టర్ రిసీవ్డ్ ఏ 5% కమిషన్. అంటే మహల్ వారి సిస్టమ్ అంటే మహల్, మహల్ అంటే ఊరికి పెద్ద, సింపుల్, ఆ పదాలలోనే ఉంటుంది మహల్ వారి. మహల్ అంటే ఊరికి ఆ పెద్ద, ఆ ఊరికి పెద్ద మాట ఇస్తాడు అనమాట, నేను మీకు ఇంత కలెక్షన్ చేసి నేను మీకు ఇస్తా, అది నా బాధ్యత, మీరు నంబర్ చెప్పండి, ఆ నంబర్ నేను కలెక్షన్ చేసిస్తా, అందులో నాకు 5% ఇవ్వండి, మీరు రాని అవసరం లేదు, మీకు ఎంత డబ్బులో చెప్పండి, నేనే ప్రతి సంవత్సరమో ప్రతి నెలకో నీకు ఇంత ఇంత ఇస్తూ ఉంటాను అని చెప్పేసి నార్త్ ఇండియాలో ఇంప్లిమెంట్ అయినటువంటిదేమో మహల్వారి సిస్టమ్, సౌత్ ఇండియాలో ఇంప్లిమెంట్ అయిందేమో రైతువారి సిస్టమ్, అండ్ ఓవరాల్ ఇండియాలో ఇంప్లిమెంట్ అయిందేమో జమీందారీ సిస్టమ్ అండ్ పర్మనెంట్ సెటిల్మెంట్. ఇలా మూడు రకాలైనటువంటి రెవెన్యూ సిస్టమ్స్తోని ముందుకొచ్చినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం. ఒకదాని పేరేమో జమీందారీ సిస్టమ్, రెండో దాని పేరేమో రాయత్వారి సిస్టమ్, మహల్వారి సిస్టమ్. సింపుల్, జమీందారీ, జమీన్, జమీన్కి దొర, జమీన్కి ఓనర్. ఆయన ఏం చేస్తాడు? బై డిఫాల్ట్ అందరి దగ్గర కలెక్షన్ చేస్తాడు, ఎవరైనా ఇవ్వకపోతే వాళ్ళ ఓనర్షిప్ తీసుకుంటాడు అనమాట. అలా ఆయన ల్యాండ్ లార్డ్ అయ్యండి అనమాట. జమీందారీలో ఆయన ఫస్ట్ ఓనర్ కాదు, కాకపోతే ఆయన ఏంటి, అందరి దగ్గర వసూలు చేయాలి సుంకం. ఈ వసూలు చేసే తరుణంలో ఎవరైనా సుంకం పే చేయకపోతే మెల్లిమెల్లిగా వాళ్ళ భూములు లాక్కొని ఆయననే ఓనర్ అవుతాడు అనమాట. అది జమీందారీ సిస్టమ్, రాయత్వారి సిస్టమ్ అండ్ మహల్వారి సిస్టమ్. మహల్ అంటే విలేజ్ హెడ్మెన్, రాయత్వారి అంటే డైరెక్ట్ రైతే కాంటాక్ట్లో ఉంటాడు. 1793 1792
1833 కార్న్వాలిస్, 1792 మున్రో ఓన్లీ సౌత్ ఇండియా, అండ్ మెకెన్జీ 1833. ద బ్రిటిష్ కలోనియల్ అడ్మినిస్ట్రేషన్ ఇంట్రడ్యూస్ సిగ్నిఫికెంట్ చేంజెస్ టు ఇండియాస్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ విత్ ద డ్యూయల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎఫిషియంట్ ట్యాక్స్ కలెక్షన్ అండ్ క్రియేటింగ్ లాయల్ రూరల్ ఎలైట్. ఫర్ రెండింటి కోసం ఈ సిస్టమ్ తీసుకొని వచ్చింది అనమాట. ఏంది, మనకి నమ్మకస్తులైనటువంటి వాళ్ళు ఉండాలి, ఎలైట్, రూరల్ ఎలైట్ మన కంట్రోల్లో ఉండాలి. ఒకటేమో ట్యాక్స్ కలెక్షన్ జరగాలి, ఆ రూరల్ ఎలైట్ కూడా మనం చెప్పినట్టు వినాలి, అంటే ఆయనకు కూడా భాగం ఇస్తే మనం చెప్పినట్టు వింటాడు. ఈ రెండు కారణాల చేత వాళ్ళు ఈ జమీందారీ సిస్టంలు, లేకపోతే రైతువారీ సిస్టము, లేకపోతే మహల్వారీ సిస్టంతో వచ్చారు. ఏంటి ఆ రెండు కారణాలు? ఒకటేమో ట్యాక్స్ కలెక్షన్ డబ్బుల కోసం, రెండోది ఏంటి, అందుకే రైతువారీ సిస్టమ్ ఎక్కువ లేదు. రైతువారీ సిస్టమ్ వస్తుంది, మళ్ళీ జమీందారీ అయిపోతుంది. ఎందుకనంటే ఈ మధ్యవాడి కోపం వస్తుంది అన్నమాట. నన్ను మీరు నెగ్లెక్ట్ చేసేసి డైరెక్ట్గా మీరే వసూలు చేసుకుంటే ఇక నేను ఎందుకని చెప్పేసి వీళ్ళందరూ రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు అనమాట. ఓ ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి రైతువారిని వాళ్ళు ఫాలో అవ్వలేదు. అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్, సిస్టమ్ ట్రాన్స్ఫార్మ్ ల్యాండ్ ఓనర్స్ ఇంటూ ఇన్సెక్యూర్. సో ఇప్పుడు ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉండేనో, జమీందారీ సిస్టమ్ లేక ముందు, మెల్లిమెల్లిగా ఏమైపోయిన వాళ్ళు, టెనెంట్లు అయిపోయిన వాళ్ళు. కాంప్లెక్స్ హైరార్కీ ఆఫ్ ఇంటర్మీడియట్ హూ ప్రాఫిటెడ్ ఫ్రమ్ ఎగ్జార్బిటెంట్ రెంట్స్. రెండోది, ఒక కాంప్లెక్స్ ఇంటర్మీడియట్ మధ్యలో వచ్చిండు జమీందార్. ఆయన ఏం చేస్తున్నాడు, నా ఆయనకు 1/11 పోతే నాకు 1/10 అయితే మిగులుతుంది కదా, సో ఎంత ఎక్కువ వసూలు చేసుకుంటే నాకు ఎంత డబ్బులు అని చెప్పేసి ఈ మధ్యవాడు భయంకరంగా ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలుపెట్టాడు అనమాట. రెండు, దిస్ ఎక్స్ప్లాయిటేటివ్ స్ట్రక్చర్ డిస్కరేజ్ అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ హిండర్డ్ ప్రొడక్టివిటీ. తర్వాత ఇండిపెండెంట్ ఇండియా వచ్చిన తర్వాత, సో ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చింది, ఇండిపెండెంట్ ఇండియా వచ్చిన తర్వాత ఇంత భయంకరమైనటువంటి ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది, ఇంత భయంకరమైనటువంటి వ్యవసాయ ఊచకోత జరిగింది, సో ఖచ్చితంగా మనకు ల్యాండ్ రిఫార్మ్స్ అవసరమే అని వచ్చినటువంటిదే ల్యాండ్ రిఫార్మ్స్. ఇలా స్టోరీ ఇలా స్టార్ట్ అయ్యింది. సో ఇండిపెండెంట్ ఇండియా ఇన్హెరిటెడ్ డీప్లీ ఫ్లాడ్ అగ్రేరియన్ సిస్టమ్. ద కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ ద నీడ్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్ టు అడ్రస్ ఇన్ఈక్వాలిటీ, ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ఎన్ష్యూర్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. డిస్పైట్ దిస్ ఛాలెంజెస్, సక్సెసివ్ 5-year plans prioritize land reforms as a cornerstone of development. The goal was to create a more equitable agrarian society by securing tenant rights, reducing land holdings, empowering small farmers. So ippude em undi planning commission daggara baadhyada anante, empowering small farmers, reducing land holdings, securing tenant rights. Ante evaraithe tenant unnado ayaniki rights ivadam, ల్యాండ్ హోల్డింగ్స్ ఏవైతే ఎక్కువగా ఉన్నాయో అవి రెడ్యూస్ చేయడం, ఎవరిని ఎంపవర్ చేయడం. సో మూడు పాయింట్స్ ఉన్నాయి ఇందులో, ఎంపవరింగ్ స్మాల్ ఫార్మర్స్, రెడ్యూసింగ్ ల్యాండ్ హోల్డింగ్స్, సెక్యూరింగ్ టెనెంట్స్. సెక్యూరింగ్ కూడా భరోసా ఇవ్వడం, బాబు ల్యాండ్ టెనెంట్ నువ్వేం బాధపడకు, నీది నువ్వు దున్నుతున్నావు కాబట్టి నీదే భూమి. ల్యాండ్ హోల్డింగ్స్ స్టెబిలైజ్ చేయడం, ఎక్కువ ల్యాండ్ మొత్తంలో ఉంది దాన్ని కంట్రోల్ చేయడం. రెండు, మూడు, మోటివేషన్ చేయడం, ఎవరిని మోటివేట్ చేయడం, స్మాల్ ఫార్మర్. ఈ మూడు ఉద్దేశాలతోనే ఇండిపెండెంట్ ఇండియాలో మనం అడుగుపెట్టి, ఈ మూడు ఉద్దేశాలను సక్సెస్ఫుల్ చేసే విధంగా ప్లానింగ్ కమిషన్ నువ్వేమైనా రిఫార్మ్స్ తీసుకురా, ఏమైనా ఐడియాస్ చెప్పు, మరి ఎలా చేద్దాం ల్యాండ్ రిఫార్మ్స్ అన్నప్పుడు ప్లానింగ్ కమిషన్ కొన్ని ఐడియాస్తో ముందుకు వస్తుంది అన్నమాట. అదే ఇండిపెండెంట్ ఇండియాలో వచ్చినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్. ఫార్మర్స్ మీద ఏదైతే ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందో అదేం కావాలి, ఎండ్ అవ్వాలి. అబ్జెక్టివ్స్ ఎప్పటి నుంచి, 1947 నుంచి, కాన్స్టిట్యూషన్ ఫామ్ అయిన దగ్గర నుంచి, 5-year ప్లాన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. రెండు, ఈక్విటీ అండ్ సోషల్ జస్టిస్, రీడిస్ట్రిబ్యూషన్ ల్యాండ్ టు ల్యాండ్లెస్, ఇన్సెంటివైజ్ ఇన్వెస్ట్మెంట్స్ బై ఫార్మర్స్, ప్రమోట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, ప్రమోట్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, ఎంకరేజ్ మోర్ డిమాండ్ త్రూ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్, రెడ్యూస్ ల్యాండ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఎన్ష్యూర్ సోషల్ స్టెబిలిటీస్. ఈ టార్గెట్లతో ముందుకు వచ్చాం మనము ఇండిపెండెంట్ ఇండియాలో. సో మనం చేసేటటువంటి ల్యాండ్ రిఫార్మ్స్, మనం చేసేటటువంటి ప్లాన్స్, మనం చేసేటటువంటి ఆబ్జెక్టివ్, వీటిని సాటిస్ఫై చేయాలి. సో వీటిని సాటిస్ఫై చేసే విధంగా మన చట్టాలు ఉండాలి, వీటిని సాటిస్ఫై చేసే విధంగా మన ల్యాండ్ రిఫార్మ్స్ ఉండాలి. సెవరల్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ టు ద అన్ఈవెన్ ఇంప్లిమెంటేషన్. కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చినాయి, ఏంటో చెప్తాను నేను. కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చాయి, అడపాదడప చిన్న చిన్న ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చాయి, కానీ అవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఎందుకు? పొలిటికల్ విల్ లేదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. ఏంటి, 1964 ఎలక్షన్స్లో చారు మజుందార్ భట్టాచార్య, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు కలిసి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తారు
ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అని చెప్పేసి అప్పుడు గెలుస్తుంది కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ. కానీ గెలిచిన ఇమీడియట్గా కొత్తగా ఫామ్ అయినటువంటి చీఫ్ మినిస్టరు చేతులు ఎత్తేస్తాడు, నా వల్ల కాదండి ల్యాండ్ రిఫార్మ్స్ చేయడం. సో అందుకోసం మనం ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొస్తానంటేనే కదా నేను నీకు సపోర్ట్ చేసింది నేను మజుందార్ అని అంటాడు. కానీ ఏం చేయాలి, నా వల్ల అవ్వట్లేదు, ఈ జమీందారుల వల్ల నా వల్ల ఎదుర్కోవడం నా వల్ల కావట్లేదు అన్నప్పుడు ఆయన నక్సల్ బర్రీ మూమెంట్ తీసుకొని వచ్చాడు. దాన్ని మనం ఎగ్జాంపుల్లాగా దేనికి రాసుకోవచ్చు, పొలిటికల్ విల్. ల్యాండ్ రిఫార్మ్స్ కోసం జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ చేయకపోవడం వల్ల ఫామ్ అయినటువంటిదే. అసలు నక్సలైట్ పుట్టడానికి విత్తనం ఏంటి, ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేయకపోవడమే. మీకు గుర్తుందా మనం అంటే ల్యాండ్ ఇప్పుడు తెలంగాణ మూమెంట్లో చదువుకునేటప్పుడు తెలంగాణ అజిటేషన్ జరిగే కన్నా ముందు నక్సల్ బర్రీ మూమెంట్ ఎలా వచ్చిందో అని అనుకున్నప్పుడు అప్పుడు చారు మజుందార్ అండ్ సిపిఐ పార్టీలతో కలిపి ఫుల్గా వాళ్ళు ప్రమోషన్స్ చేస్తారనమాట క్యాంపెయినింగ్లో. చారు మజుందార్ మాట మీద ప్రజలందరూ ఓట్లేస్తారు. ప్రజలందరూ ఓట్లు వేసిన తర్వాత గెలిచిన తర్వాత చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ నా వల్ల కాదు అన్న తర్వాత ఈయన ఎదురు తిరుగుతాడు. ఎదురు తిరగడం వల్ల ఈయన అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా అయితే లాభం లేదు మనం మూమెంట్ చేద్దాం, వీళ్ళకి ఆన్సర్ నక్సలిజం అని చెప్పేసి నక్సలిజం పుడుతుంది. అంటే దాని అర్థం ఏంటి, అసలు నక్సలిజం పుట్టడానికి విత్తనం ఎక్కడ నాటాము, ల్యాండ్ రిఫార్మ్స్ వెస్ట్ బెంగాల్లో ప్రామిస్ చేసి ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్లనే. దాని అర్థం ఏం లేదని, పొలిటికల్ విల్ లేదా అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ లేకపోవడం, డిఫరెన్స్ ఇన్ లాస్ రిలేటెడ్ టు ల్యాండ్, ఇన్కంప్లీట్ ల్యాండ్ రికార్డ్స్, భూమి ల్యాండ్ రిపోర్ట్స్, నక్షాలే లేవు, ల్యాండ్ రిపోర్ట్సే లేవు ప్రాపర్గా, ఇన్కన్సిస్టెంట్ ల్యాండ్ రిఫార్మ్ లాస్, గ్రీన్ రెవల్యూషన్ డివైడ్, సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఎందుకు సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్ ఎలా అవుతుంది సార్, మో దొరని మనం అగెన్స్ట్గా పోగలమా, జమీందారికి అగెన్స్ట్గా పోగలమా, ఆయన మీద మనం యుద్ధం చేయగలమా, సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఏవైతే ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చినప్పటికీ కూడా అవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ చూస్తాం. ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ. ఇక్కడనే ఇండియాది కూడా వస్తుంది, ఇండియాది ఇంప్లిమెంట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా కూడా మనం డిస్కస్ చేస్తాం. మన దగ్గర ఏముండే అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏముండే, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఏముండే, జమీందారీ సిస్టమ్ ఉండే. ఎక్కువ గుంటూరు ఆ ప్రాంతాలలో జమీందారీ సిస్టమ్ ఎక్కువ ఉండే. మన దగ్గర ఇనందారీ సిస్టమ్ ఉండే. మన దగ్గర మేజర్ ఇనం షుతిరి ల్యాండ్ రెవెన్యూ ఆఫ్ విలేజ్ ఆర్ మల్టిపుల్ విలేజెస్ వాస్ గిఫ్టెడ్ ఇనందారీ ల్యాండ్స్. ఓన్లీ ఏ పోర్షన్ ఆఫ్ విలేజ్ ల్యాండ్ రెవెన్యూ వాస్ గిఫ్టెడ్ మైనర్ ఇనామ్. ఇలా ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఉండే. టూ టైప్స్ ఆఫ్ టెనెంట్స్ ఉండే, పర్మనెంట్ టెనెంట్ విత్ హెరిడిటరీ రైట్స్. పర్మనెంట్ టెనెంట్, నువ్వే ఎప్పటికీ మా ఇక్కడ చేస్తావు, నువ్వే ఎప్పుడు నాకు పేమెంట్ చేస్తావు, నీదే అనుకో భూమి, కానీ నీది కాదు, పర్మనెంట్ టెనెంట్స్. టెంపరీ టెనెంట్స్ వితౌట్ హెరిడిటరీ రైట్స్. టెంపరీ చేయి, నాకు ఇష్టం ఉన్న రెండు, నాకు ఇష్టం అయితే వేరే పెట్టుకుంటుంది, అది టెంపరీ టెనెంట్స్. ఇలాంటి సిస్టమ్ ప్రివేల్ అవుతూ ఉండే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. పర్మనెంట్ టెనెంట్, టెంపరీ టెనెంట్, మేజర్ ఇనాము, మైనర్ ఇనాము, జమీందారీ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో ఉండే. ల్యాండ్ లార్డ్ కలెక్టెడ్ 1/3 ఆఫ్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ఇరిగేటెడ్ ల్యాండ్ అండ్ 1/4 ఫ్రమ్ నాన్ ఇరిగేటెడ్ ల్యాండ్ యాజ్ రెంట్. థామస్ మండ్రూ ఇంట్రడ్యూస్ రైతువారీ సిస్టమ్ ఇన్ 1807. ఈ రైతువారీ సిస్టమ్ సీమాంధ్ర దాకా వచ్చింది కానీ తెలంగాణ ప్రాంతానికి అప్లై కాలేదు. ఎందుకు, అప్పుడు ఎవరున్నారు, నిజాం ఉండే. సో సీమాంధ్రలో మాత్రం రైతువారీ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ అయింది. సో ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ఉండే, జమీందారీ సిస్టమ్ ఉండే, కానీ ఆంధ్ర ప్రాంతానికి ఉండే, తెలంగాణ ప్రాంతానికి ఇనందారీ ల్యాండ్స్ ఉండే. అందులో రెండు రకాల ఇనాములు ఉండే, మేజర్ ఇనామ్ ఒకటి, మైనర్ ఇనామ్ ఒకటి. సర్ఫాకేసీ ల్యాండ్స్ ఉండే. సర్ఫాకేసీ ల్యాండ్స్ అన్నీ ఏంటి, నిజాం ల్యాండ్స్. అందులో నుంచి వచ్చిన సంపాదన అంతా డైరెక్ట్ ఎవరి ఫ్యామిలీకి పోతుంది, నిజాం ఫ్యామిలీ. కానీ కీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో రెండులో, అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియరీ, జమీందారుల అబాలిషన్, అబాలిషన్ ఆఫ్ జమీందారీ యాక్ట్ రెండు, టెనెన్సీ యాక్ట్. ఎవరైతే టెనెంట్ ఉంటాడో ఆ టెనెంట్కే భూమి దక్కుతుంది. టెనెన్సీ యాక్ట్, మ్యాక్సిమం సీలింగ్ ఆన్ ల్యాండ్ హోల్డింగ్స్. ఒక ఫ్యామిలీకి ఎంత మ్యాక్సిమం సీలింగ్ ఉండాలి, ఆ చట్టం చేశారు. కన్సాలిడేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్. ఇలాంటి రిఫార్మ్స్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో తీసుకొని వచ్చారు. ఫస్ట్ది ఏంటి, ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఇన్ డీటెయిల్గా పోనవసరం లేదు, గుర్తుంచుకోండి పేరు అంతే, ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఆ పదం బట్టి మీకు అర్థమైంది. ఏమర్థమైంది, లిమిటెడ్గా ఉండాలి, భూములు అనేవి లిమిటెడ్గా ఉండాలి, మ్యాక్సిమం ఉండడానికి వీలు లేదు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ జూన్ 1, 1960, బేస్డ్ ఆన్ రీజియన్ క్రాప్ అండ్ ఇరిగేషన్, ఏ లిమిట్ ఆఫ్ 27 to 324 ఎకర్స్ వాజ్ సెట్ ఫర్ ఈచ్ ఫ్యామిలీ. ఆ భూమి బట్టి, ఆ సారవంతరాన్ని బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి 27 ఎకరాల నుండి 324 ఎకరాల వరకు వాళ్ళు
భూమి సాగు చేసుకోవచ్చు ఒక కుటుంబం. ల్యాండ్ ఎక్సీడింగ్ దిస్ లిమిట్ వుడ్ బి అక్వైర్డ్ బై ద గవర్నమెంట్. ఇట్ వాస్ ఎస్టిమేటెడ్ ద 30 lakh acres ఆఫ్ సర్ప్లస్ ల్యాండ్ వుడ్ బి అప్టెన్డ్ బై ఇంప్లిమెంటింగ్ దిస్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్. హవెవర్ ఈవెన్ ఆఫ్టర్ 10 years ఓన్లీ 30,600 acres వర్ అక్వైర్. ఫెయిల్ అయిపోయింది. 90 ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ అయింది. దాని పేరేంటి? ల్యాండ్ సీలింగ్ యాక్ట్. 27 నుంచి 324 ఎకరాల వరకు ఆ ప్రాంతం, ఆ భూమి సారవంతరం మీద డిపెండ్ అయి ఉండి మినిమం 27 మ్యాక్సిమం 324 వరకు కావాలి. కానీ అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్, లార్జ్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్, రిజిస్ట్రేషన్ ఆఫ్ ల్యాండ్ అండర్ ఫేక్ నేమ్స్, ద లా నాట్ అప్లయింగ్ టు రిలీజియస్ ల్యాండ్స్, ద లా నాట్ అప్లయింగ్ టు షుగర్ కేన్, మ్యాంగో అండ్ స్పైస్ ఇంప్లిమెంటేషన్. వాళ్ళు ఏమని చూపించేవాళ్ళు అప్పుడు? వాళ్ళ భూములన్నీ మ్యాంగో తోటలు అని చూపించేవాళ్ళు, మామిడి తోటలు అని చెప్పి. మామిడి తోటలు వానికి 10 మామిడికాయలు పడేస్తాయి, మామిడి తోటలు రాసేస్తాయి. మ్యాంగో, షుగర్ కేన్ అండ్ స్పైస్ ప్లాంట్. అంటే ఇలా మిస్యూజ్ అయింది ఏది? ల్యాండ్ సీలింగ్ యాక్ట్. తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1973 వచ్చింది, అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది 1976, అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. అసైన్డ్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ ప్రొహిబిషన్ యాక్ట్ 1977 వచ్చింది, ఇది మీకు తెలుసు. అసైన్డ్ భూములు అని అంటాము, ఏదైతే ప్రభుత్వం ఫ్రీగా ఎస్సీ ఎస్టీ పేద వర్గాలకు ఇస్తుందో వాటిని మనం ఏమంటాము? అసైన్డ్ భూములు అని అంటాము. అసైన్డ్ భూములు మార్టిగేజ్ చేయడానికి కానీ అమ్మడానికి కానీ వీల్లేదు. కానీ మార్టిగేజ్ చేయొచ్చు, అమ్ముకోవచ్చు, జాయింట్ కలెక్టర్ సంతకం పెడితే, అది మాత్రం ఉంది. సో అసైన్డ్ భూములు, అసైన్డ్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ ప్రొహిబిషన్ యాక్ట్ 1977. ముఖ్యంగా ఫ్రీ ఏదైతే ల్యాండ్, ఎక్సెసివ్ ల్యాండ్ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ వచ్చిందో దాన్ని రీడిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి అన్నప్పుడు ఈ చట్టం చేసి పేదవాళ్ళకి ఎస్సీలకి ఎస్టీలకి భూములు ఇచ్చేసి ఆ భూములు వేరే వాళ్ళకి మార్టిగేజ్ కానీ వేరే వాళ్ళకి కానీ అమ్మడానికి కానీ వీలు లేకుండా చేసినటువంటిది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1961, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1973, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1976, అసైన్డ్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ ప్రొహిబిషన్ యాక్ట్ ఆఫ్ 1976, సర్ప్లస్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఇలాంటి చట్టాల వల్ల ఏవైతే భూములు వచ్చాయో ఆ భూముల ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని ప్రోగ్రామ్స్ చేశారు మన ఆంధ్రప్రదేశ్లో. టు రెడ్యూస్ పోవర్టీ అండ్ ఇంప్రూవ్ సోషల్ స్టేటస్, ద స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటెడ్ అ ఫ్రీ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆన్ నవంబర్ 1, 1968. 20,000 ఎకర్ల ల్యాండ్ వేర్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రమ్ 2005. ద సెకండ్ ఫేజ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ టుక్ ప్లేస్ 7 times. ఏ టోటల్ ఆఫ్ 9 lakh acres ఆఫ్ ల్యాండ్ వాస్ డిస్ట్రిబ్యూటెడ్ టు అప్రాక్సిమేట్లీ 6 lakh people. 50% ఆఫ్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ వాస్ అలాటెడ్ టు ఎస్సీస్ అండ్ ఎస్టీస్. నాబార్డ్ ప్రొవైడెడ్ లోన్స్ ఫర్ ల్యాండ్ డెవలప్మెంట్ టు దోస్ హూ రిసీవ్డ్ ద ల్యాండ్. ద మ్యాక్సిమం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డ్రై ల్యాండ్ వాస్ 5 acres అండ్ ఇరిగేటెడ్ ల్యాండ్ వాస్ 2.5. సో ప్రతి కుటుంబానికి 2.5 ఎకరాలు ఇరిగేటెడ్ ల్యాండ్ అయితే, ఇరిగేటెడ్ ల్యాండ్ కాకపోతేనేమో 5 ఎకరాల ల్యాండ్ అయితే సర్ప్లస్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది. కొద్ది మొత్తంలో ఎక్కడెక్కడ జరిగింది అన్నప్పుడు సర్ప్లస్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ మొదటి ఫేజ్ 1968 స్టార్ట్ అయింది, రెండో ఫేజ్ 2005 స్టార్ట్ అయింది. కోనేరు రంగారావు కమిటీ అనేది కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కోనేరు రంగారావు కమిటీ ఏమని రికమెండ్ చేసింది అంటే 2004 ఫామ్ అయినటువంటి కోనేరు రంగారావు కమిటీ ముఖ్యంగా ట్రైబల్ ల్యాండ్స్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతుంది. ట్రైబల్ ల్యాండ్స్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతుంది. రెండోది ల్యాండ్ అక్విజిషన్ చట్టం గురించి మాట్లాడుతుంది. ఇవి రెండింటి గురించి మాట్లాడుతుంది అన్నమాట. ల్యాండ్ అక్విజిషన్ చట్టం అంటే ఏమంటుంది అంటే, మీరు బలవంతంగా భూములు లాక్కోవడానికి లేదు ప్రభుత్వం అని చెప్పినటువంటి కమిటీ ఏది ఆంధ్రప్రదేశ్లో? కోనేరు రంగారావు కమిటీ. మళ్ళీ ముఖ్యంగా ఏమని చెప్తుందనంటే, ట్రైబల్ భూములు ఎప్పటికైనా ట్రైబల్కే సొంతం, నాన్ ట్రైబల్స్ తీసుకోవడానికి లేదు, ముఖ్యంగా ప్రభుత్వం కూడా తీసుకోవడానికి లేదు అని సిఫారసులు ఎవరు చేశారు? కోనేరు రంగారావు కమిటీ. రెండు సిఫారసులు గుర్తుంచుకోండి. మొదటి సిఫారసు ఏమో, ట్రైబల్ ల్యాండ్స్ ఎప్పటికైనా కూడా ట్రైబల్కే వర్తిస్తుంది, ఏ కారణం చేతనైనా సరే అది ట్రాన్స్ఫర్ అవడానికి వీలే లేదు. రెండోది, ల్యాండ్ అక్విజిషన్ నీకు ల్యాండ్ అవసరం, ప్రభుత్వం నీకు ల్యాండ్ అవసరం ఉంటే బలవంతంగా తీసుకోవడానికి అయితే వీల్లేదు, వాళ్ళు కనుక వాలంటరీకి ఇస్తే మాత్రం దాని తగ్గట్టు కాంపాన్సేషన్ ఇచ్చి మాత్రం నువ్వు తీసుకోవచ్చు అని రెండింటిని రికమెండ్ చేసిందన్నమాట. మళ్ళీ ప్రశ్న ఇక్కడ, మరి అలాంటప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు మరి ట్రైబల్ భూములు అవసరం పడ్డాయనుకోండి అప్పుడు ఎలా అనంటే, అప్పుడు ఏమని అంటారు అనంటే, అక్కడ గ్రామ సభకు అప్రూవల్ తీసుకొని మీరు తీసుకోవచ్చు, కానీ అది డెవలప్మెంట్ పర్పస్ అయితేనే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్పస్ అయితేనే అని చెప్పేసి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కోనేరు రంగారావు కమిటీ.
దిస్ రిఫార్మ్స్ హ్యాడ్ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్స్ ఆన్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, పీసన్స్ అండ్ టెనెంట్ ఫార్మర్స్ మీద, ల్యాండ్ ఓనర్స్ అండ్ లార్జ్ ల్యాండ్ లార్డ్స్ మీద, అగ్రికల్చర్ లేబరర్స్ మీద, ఉమెన్ మీద, బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ మీద చాలా మంచి ప్రభావం ఉంది ఈ ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల. కానీ దాని ఛాలెంజెస్ ఉండే, ఎవేషన్ ఆఫ్ తప్పించుకున్నారు. మెనీ ల్యాండ్ లార్డ్స్ మేనేజ్ టు ఈవేడ్ ల్యాండ్ సీలింగ్ లాస్ త్రూ లీగల్ లూప్ హోల్స్. మ్యాంగో తోటలను చూపించారు. ఇన్ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్, ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ జరగలేదు. కంటిన్యూడ్ ఇన్ఈక్వాలిటీ కంటిన్యూ అవుతూనే ఉంది. సోషల్ అండ్ పొలిటికల్ రెసిస్టెన్స్. ఈ కారణాల చేత ల్యాండ్ రిఫార్మ్స్ ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ మిక్స్డ్ ఎఫెక్ట్స్. వెల్ దే బెనిఫిటెడ్ టెనెంట్ ఫార్మర్స్ అండ్ సమ్ ల్యాండ్లెస్ పీసన్స్ బై ప్రొవైడింగ్ ల్యాండ్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్. ద రిఫార్మ్స్ ఫేస్ సిగ్నిఫికెంట్ ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటేషన్. సో ఏదేమైనప్పటికీ కూడా లార్జ్ స్కేల్ ఏదైతే ల్యాండ్కి వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీస్కి అయితే కొద్ది మాత్రానికైతే సక్సెస్ అయితే అని మనం చెప్పగలము. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అండ్ కేరళలో అయితే 100% సక్సెస్ఫుల్. తెలంగాణ ప్రాంతంలో ల్యాండ్ రిఫార్మ్స్ అన్సక్సెస్ఫుల్ అకార్డింగ్ టు నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ డిక్లరేషన్ ఏంటనంటే ల్యాండ్ రిఫార్మ్స్ రెండే రెండు రాష్ట్రాలలో భారతదేశం మొత్తంలో సక్సెస్ఫుల్ అయింది. ఒకటి వెస్ట్ బెంగాల్, ఇంకోటి కేరళ. ఎక్కడైతే కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ సక్సెస్ఫుల్ అయింది. తెలంగాణలో మటుకు సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ ఇక్కడ మన మళ్ళీ ఆంధ్రపాలకుల యొక్క దౌర్జన్యం ఇంకా ల్యాండ్ రిఫార్మ్స్ వెనక్కే నట్టింది, కానీ ముందుకైతే నెట్టలేదు అని మనం కంక్లూజన్ ఇవ్వచ్చు. ఇది కొంచెం కాంప్లెక్స్ టాపిక్, కానీ మనం రాసేటప్పుడు కొన్ని గుర్తుంచుకొని అవి మెన్షన్ చేస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి ఏమేమి గుర్తుంచుకుందాం మనం. ఒకటేమో జమీందారీ సిస్టమ్, రైతువారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్, అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. తర్వాత వచ్చినటువంటివి ఏంటి, ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకుందామని చెప్పేసి కాన్స్టిట్యూషన్లోనే పెట్టుకున్నాము. ఎందుకు అని అంటే రెండు కారణాల చేత, సోషల్ జస్టిస్ అండ్ ఈక్విటీని ప్రమోట్ చేస్తూ అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో అలా మనం ముందుకు వచ్చాము. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉంది, టెనెన్సీ యాక్ట్ ఉంది, ల్యాండ్ హోల్డింగ్స్ యాక్ట్ ఉంది, ఇంకా ట్రాన్స్ఫర్ ల్యాండ్, ఇవి కొన్ని ఉన్నాయి. సో ఇంటర్మీడియరీ అబాలిషన్ అంటేనేమో జమీందారీ అబాలిషన్. ల్యాండ్ టెనెన్సీ ఏమో టెనెంట్కే భూమి అందుబాటులో ఉంటుంది. ఇంకా సీలింగ్ యాక్ట్ ప్రాపర్ సక్సెస్ఫుల్ అవ్వలేదు. అసైన్డ్ భూములు ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు. ఇక్కడే రాసుకుంటే ఇంకోటి రాసుకోవచ్చు, 1/70. 1/70 చట్టం కింద ట్రైబల్ ల్యాండ్స్ ఎప్పటికైనా ట్రైబల్కే వర్తిస్తుంది, నాన్ ట్రైబల్స్కి వర్తించదు. కోనేరు రంగారావు కమిటీ, ఇది ల్యాండ్ రిఫార్మ్ సంబంధించి. భూదాన్ మూమెంట్ యాడ్ చేయొచ్చు తెలంగాణ స్పెసిఫిక్. మళ్ళీ హిస్టారికల్గా తీసుకుంటే అమృత్సర్ సెషన్ ఒకటి, కరాచీ సెషన్ ఒకటి, ఇంకోటి లక్నో సెషన్ ఒకటి. ఇప్పుడు ముఖ్యంగా మీరు ఏం చేయాలి అని అంటే, నేను ముందు చెప్పినట్టే క్విక్ రివిజన్ చేయండి. యాక్చువల్లీ యూపీఎస్సీ సిలబస్ కన్నా ఎక్కువ సిలబస్ మీకు ఉంది తెలుసా? యూపీఎస్సీ సిలబస్ కన్నా ఎక్కువ సిలబస్ ఉంది. జిఎస్ 1, 2, 3, 1, 2, 3, 4, అంటే ఎస్ఏ 1, 2, 3, అక్కడ యూపీఎస్సీ 4 పేపర్స్ అయితే ఇక్కడ 5 పేపర్స్. యూపీఎస్సీ కన్నా మెయిన్స్ మీదే హార్డ్ ఉంటుంది, సిలబస్ ఎక్కువ కదా, సిలబస్ ఎక్కువ, చాలా వాస్ట్. గ్రూప్ 1 మెయిన్స్ అంటే ఎవరు ఎక్కువ రివిజన్ చేస్తారో, ఎవరి దగ్గర సమరీ నోట్స్ ఉంటుందో వాళ్ళు క్లియర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ కన్సిస్టెంట్గా ఉండాలి ఎగ్జామ్ టైంలో, ఇప్పుడు కాదు ఎగ్జామ్ టైంలో కూడా.